Hi, hello, namaste. Welcome to Datti Silpa Style YouTube channel. ఈ రోజు మా నాన్నగారు అమ్మగారు పెళ్లి రోజు. ఈ సందర్భంగా మేము అంతర్వేద నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం. ఈ రోజు ఈ అంతర్వేద ప్రయాణం చూసేద్దామా? ముందుగా మా ఊరి దైవం మావళ్ళమ్మ తల్లి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామన్నారు. మా అమ్మగారు నాన్నగారు దర్శనం చేసేసుకొని మా నాన్నగారు మా అమ్మగారికి తిలకం దుద్దుతున్నారు. పెళ్లి రోజు కదా, ఇప్పుడు మనం అంతర్వేదికి బయలుదేరదాం. కారు ఎక్కేసామండి. చూడండి, మా అమ్మగారు శంఖం పూలు తులసి దళాలతో నరసింహస్వామికి మాలు కడుతున్నారు. ఇవన్నీ గార్డెన్లో పూలు. ఈ పచ్చదనాన్ని చూడగానే మేము కారు దిగామండి. ఎంత అందంగా ఉందో చూడండి. తెల్లవారుజామునే మంచుతో నిండిపోయి ఉంది. ఈ పచ్చదనం అంతా కూడా భూమికి పచ్చని చీర కట్టినట్టు మా కోస్తా ఆంధ్ర అంతా కూడా ఇలాగే ఉంటుందండి. మళ్ళా మా ప్రయాణం సాగిందండి. చూడండి, అటు ఇటు చెట్టులతో పచ్చగా ఉందండి దారి అంతా కూడా. ఇలా ఊళ్ళోకి వెళ్ళగానే మాకు ఒక చక్కటి చెరువులో తామర పువ్వులు తామర ఆకులు కనువిందు చేశాయి. ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ వాతావరణం. మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయిందండి. పంట ఎక్కుదామని చెప్పి అక్కడికి వెళ్ళాము, కానీ అప్పటికే అది వెళ్ళిపోతుంది. ఇది నరసాపురం నుంచి సెకినేటిపల్లి వెళ్తుంది. అంతర్వేదికి మనం త్వరగా చేరుకుంటాం. ఇది వెళ్ళిపోయింది కదా, ఇంకెలాగో మేము కాసేపు అక్కడ పుచ్చకాయలు ఉంటే తిన్నాం. దారంతా కూడా కొబ్బరి చెట్లు పచ్చని పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉందండి దారంతా కూడా. ఇవి సర్వికరలండి. అంతర్వేదుల్లో చేపల చెరువులు రొయ్యల చెరువులు సర్వికరలు ఎక్కువగా ఉంటాయి. ఇదిగోండి, మనం గుడి దగ్గరికి వచ్చేసాం, అంతర్వేది గుడి దగ్గరికి. ఈ గుడిని నిర్మించిన రాజుగారి పేరు కోపనాతి కృష్ణమ్మ గారు. ఇప్పుడు మేము రెడీ అయిపోయామండి గుడిలోకి వెళ్ళటానికి దండలు పెట్టుకొని. ఇలా గుడిలోకి ఎంటర్ అవగానే ధ్వజస్తంభం కనబడుతుంది చూడండి. ఇటువైపున స్వామివారికి ఉత్సవాల టైంలో వాడే వాహనాలండి ఇవి. వేప చెట్టుకు ముడుపులు కట్టారు. ఇప్పుడు ఎంటర్ అయిపోయాం మెయిన్ గుడికి. చూడండి లోపలికంతా, ఎంతవరకు వెళ్తానో తెలియదు. అక్కడ తీసేసి ఆపేయమంటున్నారు అప్పటికే వీడియో. ఇది హోమం చేసేదండి స్వామివారికి. చూడండి గుడి అంతా ఎంతో అందంగా రంగురంగులతో అందమైన స్తంభాలతో సూర్యుని యొక్క రథం అండి పైన. ఎంతో అందంగా ఉంది. ఈ గుడి గోపురాలు చూడండి, రంగురంగులతో అందమైన బొమ్మలతో చెక్కబడి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ ఫోటో తీస్తుంటే నేను ఒక ఫోటో కూడా తీయించుకున్నానండి. బాగుంది కదా. ఇక్కడ స్వామివారి ప్రసాదం చేస్తున్నారండి మిఠాయిలు. ఇక్కడ డైలీ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందండి వచ్చిన భక్తులందరికీ. మేము కూడా ఒక 500 ఇచ్చామండి అన్నదానానికి. ఇక్కడ చూడండి స్వామివారి విగ్రహాలు, స్వామివారికి సంబంధించిన తాళ్ళు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఇదేనండి స్వామివారి విగ్రహం. ఇప్పుడు ప్రసాదం తీసుకుంటున్నారు. తర్వాత గుడి దగ్గర ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయండి బయట. వాటికి ఆహారం పెట్టాము. ఇక్కడ గోశాల కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాము. గోవు లేకపోతే ప్రపంచం లేదండి.
రైతు లేడు, మనకే ఆహారం ఉండదు. గోవు అంత ముఖ్యమైనదండి. గోవుల చుట్టూ ప్రయత్నాలు చేశానండి. ముందుగా 3 ప్రయత్నాలు చేసి గోలు కూడా ఆహారాన్ని పెట్టామండి. ఇవి చక్కగా చెప్పిన మాట తింటున్నాయండి. ఎలా పెడితే అలా తింటున్నాయి కూడా. గోవులంటే మాకు చాలా ఇష్టం అండి. ఇదివరకు మాకు ఉన్న పాత ఇంట్లో అయితే మాకు గేదెలు ఆవులు కూడా ఉండేయండి. ఇప్పుడు అవన్నీ తీసేసి బిల్డింగ్లు కట్టేశారనుకోండి. పక్కనే ప్రత్యేకంగా ఇంకో గోవును పెట్టారు. ఆ గోవు ప్రత్యేకత ఏంటంటే ఆ గోవుకి ఒకేసారి 3 దూడలు పుట్టాయటండి. ఇవి చాలా న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చాయి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి ఇవి. నాకు చూడగానే చాలా ఆనందం అనిపించి కాసేపు వాటితో ఆడుకున్నాను నేను. ఇది స్వామివారి కొత్త రథం అండి. పాత రథం కాలిపోయిందండి. ఈ కొత్త రథం నెల క్రితమే తయారు చేయబడిందంట. చూడండి ఎంత అందంగా ఉందో. గుడి పక్కనే ఉన్న అంతర్వేది సముద్రం దగ్గరికి వెళ్ళామండి. ఎంత అందంగా ఉందో అండి సముద్రం. ప్రతి అలా వచ్చి మన కాలుని తాకుతూ వెళ్తూ ఉంటే ఆనందమే వేరండి. అందుకనే అక్కడ కాసేపు గడిపామండి. ఇక్కడ సముద్రంలో గోదావరి కలిసే సంగమాన్ని అన్నాచెళ్ళు గట్టు అని అంటారండి. అది ఇక్కడ అంతర్వీధిలో ఉంటుంది. ఈ వీడియో మా అమ్మగారు నాన్నగారి పెళ్లి రోజున ఓ తీపి జ్ఞాపకంలా ఉండిపోతుందండి. అక్కడ నేను మళ్ళీ కొన్ని ఫోటోలు కూడా తీయించుకున్నాను సముద్రం దగ్గర. ఇంకా తిరిగి భీమవరం వెళ్ళిపోతున్నాం. కానీ మనం ఊరికే ఉంటామేంటండి, దారిలో ఇక్కడ కొండలు కనబడితే మళ్ళీ ఆగాం. చూడండి ఇక్కడ వేసాకాలం వస్తుంది కదా, మంచినీళ్ళు కానీ కొండ తీసుకుందామని ఆగాం. బాగున్నాయి ఇక్కడ. ఆ కొండలే కాకుండా జాడీలు, ఊరగాయలకి బాటిల్స్, ఇంకా పింగాణి సామాన్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా అందమైన పింగాణి, జాడీలు, కుండీలు, ఫ్లవర్ వాజులు, అందమైన పింగాణి బొమ్మలు, ఏనుగులు, చేపలు. మంచినీళ్ళకి ఒక కొండ తీసుకున్నామండి. దాంతో నాగుతాం ఏంటండి. ఇంకా చిన్న చిన్నవి సాల్తీలు తీసుకున్నాం. కుందేళ్ళు, లేళ్ళు, పెరుక్కి ఒక కొండ. మళ్ళీ చిన్నచిన్న బ్రిడ్జ్ మీద ఆగామండి. చల్లటి గాలి, పచ్చదనం, గోదావరి, ఎంతో అందంగాను హాయిగానూ ఉందండి వాతావరణం అంతా. చించినాడు బ్రిడ్జు పశ్చిమ గోదావరి జిల్లాకు, తూర్పుగోదావరి జిల్లాకు త్వరగా ప్రయాణం చేయడానికి షార్ట్కట్లా ఉంటుందండి. ఇది ఇదండి మా అంతర్వేది ప్రయాణం. నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా నాతో పాటు చూస్తూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. బాయ్ అండి.